హైదరాబాద్ సాద్నగర్లోని దిశ ఘటనలోని నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల ఇక్కడ రాజమండ్రిలో సంబరాలు జరుపుకుంటున్నారు. విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని పోలీసులకి పూలగుచ్చాలు ఇవ్వడంతో పాటు స్వీట్లు కూడా తినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ దిశ ఘటనలోని నిందితులను అందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం పట్ల వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏమనిపిస్తుంది ఈ ఎన్కౌంటర్ చేయడం పట్ల? పొద్దున్న న్యూస్ చూసిన దగ్గర నుంచి లోపల నిజంగా ఒక ఆత్మరావణ్ డాన్స్ చేస్తుంది సార్. నిజంగా పోలీస్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా మేము రుణం తీర్చుకోలేము. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకి ఇలా రియాక్ట్ అయితే కనుక ఇలాంటి సిచ్యువేషన్ జన్మలో జరగకుండా ఉంటుంది. వచ్చే ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా చాలా సేవ్ అవుతారు. అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉంటారు. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఇలా కంట్రోల్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నిజంగా పోలీసుని చూస్తే సాల్యూట్ చేయాలి, వాళ్ళకి కాళ్ళు పట్టుకోవాలి అనేంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి ఇంకా ఇలాంటి ఇప్పుడు ఎప్పుడైతే ఇలా చేస్తారో చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఇంకా ఇది చూసి మిగతా ఎవరు కూడా ఇలా చేయడానికి ధైర్యపడరు, ఇంకా ధైర్యం చేయరు ఇలా చేయడానికి. ఇదే ఇంకా ప్రతి మీడియాలోని ప్రతి సోషల్ మీడియాస్లోని ఇది అప్లోడ్ చేస్తే చూసిన ప్రతి ఒక్కరికి భయం వస్తుంది. ఎప్పుడు ఇంకా అమ్మాయి వైపు చూడాలన్నా వాళ్ళ గురించి ఆలోచించాలని కూడా భయపడతారు. అమ్మ చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఎన్కౌంటర్ చేసిందా? మాకు చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ వెంటనే రియాక్షన్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే తీసుకుంటే ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ ఏమి జరగకుండా ఉంటుంది. అలాగా చేయడం వల్ల మాకు కూడా సేఫ్టీగా ఉంటుంది, అంటే మాకు ధైర్యం పెరుగుతుంది. ఇది మేము కోరుకుంటున్నాం, ఇలాగే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పమ్మా. భారత్ జనరల్ అనేవాళ్ళు, జవాన్లు అనేవాళ్ళు మన దేశం బయట కాపలా కాస్తున్నారు, కానీ పోలీసులు అనేవాళ్ళు మన ఇన్నర్లో కూడా రక్షణ ఇస్తున్నారు. ఇలాగ ప్రతి ఆడపిల్లకి రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా ఇలా సపోర్టింగ్గా పోలీసులు అమ్మాయిలకు ఉండాలని కోరుకుంటున్నాం. మార్నింగ్ న్యూస్ చూడకముందు చాలా బాధగా ఉండేది, న్యూస్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ప్రొటెక్షన్ కింద ఉండాలని, ఇంకా ఇలాంటి ఇక్కడే కాదు ఏ మూల ప్రాంతాల్లో జరిగినా సరే వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష పడాలని, అప్పుడు లేడీస్ అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ పోలీస్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. పోలీసులు మాకు ఎంతో ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్, దీనివల్ల అమ్మాయిలు బయటికి రావడానికి అది అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ఘటన చూసావు తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, ఎందుకంటే పోలీసులు అలా చేయడం వల్ల ఇంకొకరు పుట్టకుండా వాళ్ళకి అమ్మాయిలకి అనేది సేఫ్టీ అనేది రావడం జరుగుతుంది సార్. పోలీసుల వల్ల ఇంకా నమ్మకం పెరుగుతుంది, అమ్మాయిలు బయట తిరగొచ్చు, యాక్టివ్గా ఎందులోనే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది తెలుస్తుంది సార్. ఇప్పుడు ఘటన జరిగి దగ్గర దగ్గర ఒక వారం అవుతుంది సార్, వారమనే కాదు అది జరిగిన అరగంటలో ఏదైనా యాక్షన్ తీసుకుంటే జనాలకు అనేది కొంచెం భయం అనేది ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ వారం అయిపోయింది, జనాలకి ఆల్రెడీ చాలా మటుకు మర్చిపోయారు కూడా అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అనేది కూడా చాలామంది మర్చిపోయారు. అలా అనేది కాకుండా జరిగిన ఒక గంటలో ఏదైనా యాక్షన్ తీసుకుంటే జనాలు గుర్తుపెట్టుకోండి, రేపన్న రోజు ఇలాంటిది జరగకుండా ఏదైనా గట్టిగా లాస్ అనేవి మారాలి సార్. మెయిన్ కాన్స్టిట్యూషన్లో లాస్ అనేవి మారాలి. ఇన్వెస్టిగేషను ఇలా వాయిదాలు పడుతూనే ఉంటాయి. ఏదైనా అట్ ఏ స్పాట్ డెసిషన్ అనేది మన ఇండియాలో గవర్నమెంట్ ఇంకా తీసుకోవట్లేదు సార్. ఏదైనా చేయాలంటే ముందు కాన్స్టిట్యూషన్లో లాస్ అనేది చేంజ్ చేయాలి సార్. చేంజ్ చేయడం వల్లే మన ఇండియా కూడా ముందు ముందుగా డెవలప్ అవడానికి ఈ కాన్స్టిట్యూషన్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా ఫేస్ చేయగలం సార్, కాకపోతే ఆడది ఏంటంటే వెనకాల పడుతుంటే ఇంకేం చేస్తారు ఆడపిల్లలు? సరైన సేఫ్టీ లేనప్పుడు ఏం చేస్తారు? ధైర్యంగా అర్ధరాత్రి 12 గంటలకు తిరగమంటలేదు సార్, మామూలు నార్మల్ టైంలో తిరగనిస్తే చాలు ఆడపిల్లలు. ఇలాంటి వాళ్ళకి గట్టిగా శిక్ష కాకుండా వెంటనే ఎన్కౌంటర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సార్ ఆడవాళ్ళకి. ఇప్పుడు ఇలా చేశారు సార్, నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా మగవాళ్ళు ఇలా చేసే వాళ్ళకి వెంటనే ఇలా చేయడం వల్ల ఏంటంటే మాకు ధైర్యం కలుగుతుంది సార్. అయితే ఎన్కౌంటర్ చేయడం పట్ల వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది వీళ్ళైతే ఇప్పటికైనా మహిళలకు ఇటువంటి ఘటనలో ఏదైతే దిశ ఘటన జరిగిందో, దిశ ఘటన జరిగిన తర్వాత ఆ దిశ ఘటనలో ఈ నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.